యాదాద్రి భువనగిరి జిల్లా గట్టు సింగారం గ్రామం అడ్డగూడూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన. దుర్సోచు రవీంద్రాచారి కుటుంబంపై రాత్రి 10 గంటలకు 20 మంది మరణాయుధాలు గొడ్డళ్లతో ఇంటి తలుపులు పగలకొట్టి మరీ పాశవికంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డారు భార్య, భర్త, పిల్లలు. బాధితులు అడ్డగూడూరు పోలీసులను ఆశ్రయించగా అక్కడ న్యాయం జరగకపోవడంతో రాచకొండ సిపిని ఆశ్రయించి ఎస్ఐ నాగరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై స్పందించిన రాచకొండ సిపి లోతుగా దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సూర్యాపేట ఏసీపీని ఆదేశించారు. సార్, నా మీద దాడి చేసేటప్పుడు నేను అమ్మ అయ్య అని వాళ్ళని వీళ్ళని పిలుస్తా అంటే ఎందుకొరుతానే అని ఇగో ఇట్లా మెడ కుచ్చుకి పిసికిరు సార్. ఈ కాట్లన్నీ అయ్యి అని ఎస్ఐ గారి చెప్పిండు సార్. ఎస్ఐ గారు చెప్తే మళ్ళీ మీ ఎస్ఐ గారికి పోయి అడిగినాం సార్. ఏం సార్ మరి ఎలాంటి స్పందిస్తలేదు ఏంది సార్ అంటే నీకు అట్లా జరిగినట్టు ఏమైనా ఆధారం ఉందా అమ్మ అని అడుగుతాడు సార్. 4 గోడల మధ్యన జరిగిన దానికి ఏం ఆధారం ఉంటుంది సార్? అట్లా ఆధారం అడిగితే మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూడా ఇట్లా జరిగింది అని కానిస్టేబుల్ వారికి వస్తే వాళ్ళకు కూడా చెప్పారు సార్. ఎందుకు ఇట్లా జరిగింది, మేము అడ్డం పోతే మమ్మల్ని కత్తులు ఊహించారు అని చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మాయి మీద చేతులు వేసుకున్నారు, ఆ అబ్బాయిని కొట్టిర్రు, ఆ అమ్మాయి మీద మాత్రం చాలా దురుసుగా ప్రవర్తించారు అని చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళకు చెప్పారు సార్. చెప్పినా కూడా ఎలాంటి కంప్లైంట్ తీసుకోలేదు సార్. ఎస్ఐ గారి వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆయన ఒక ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయడం వల్లనే, ఆ పిల్లలందరికీ వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్లనే సార్ మాకు అన్యాయం జరుగుతుంది. లేకపోతే నెల రోజుల నుంచి మేము ఇట్లా నా ఆరోగ్యం బాగాలేకున్నా నేను ఈ స్టేషన్లో పంటి ఎందుకు తిరుగుతుంది సార్? నేను 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, నేను నా పిల్లల్ని నా భర్తను వదిలిపెట్టి నేను ఎందుకు చచ్చిపోవాలనుకుంటా? వాళ్ళు చేసిన అవమానం తట్టుకోలేకనే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నా. నేను ఈరోజు ఈ కమిషనర్ కాడికి వచ్చి ఫిర్యాదు చేసుకున్నా సార్. నా పేరు రాజేశ్వరి. మాది గట్టు సింగార గ్రామం, అడ్డగూరు మండలం. మా 4 రోజుల క్రితం మా ఇంటి మీదకి 20 మంది అడ్డగూరు గ్రామస్తులు వచ్చి తలుపులు వేసుకొని రాత్రి 10 గంటలకు పడుకొని ఉంటే తలుపులు పగలగొట్టి వాళ్ళ చేతిలో గొడ్డలి, పెట్రోలు, కత్తులు అలాంటి మారణాయుధాలను తెచ్చి గొడ్డలతో తలుపులు పగలగొట్టి ఎందుకు వచ్చిరన్నా వద్దన్నా కొట్టకని మా ఆయన కొడతానికి వచ్చారు సార్. వాళ్ళందరూ కొడతానికి వస్తే వద్దన్నా ఎందుకు కొడతారని వాళ్ళ కాళ్ళ మీద ఎళ్ళ మీద నేను పడ్డా సార్. మా ఆయనకు నేను అడ్డం పోయినా, అడ్డం పోతే నువ్వు అడ్డం వస్తావా అని నన్ను పక్కకు గుంజి మా ఆయన అంగి చింపి ఆయన మెడకు ఊరేసి చంపయ్యే ప్రయత్నం చేశారు సార్. అడ్డం పోయినా నన్ను పక్కకు గుంజి నువ్వెందుకే అడ్డం వస్తావు అని నన్ను ఏడబడతాడ చేతులేసి, చెస్ట్ మీద నడుము మీద ఏడబడతాడ చేతులు వేసి చెప్పరాని చోట్ల చేతులు వేసిరు సార్. నన్ను చీర తాగిరు సార్. నేను అవన్నీ నేను ఇప్పుడు మీడియా ముందు కూడా చెప్పాలని కూడా నాకు చాలా సిగ్గు అనిపిస్తాను సార్. అలాంటి పనులు చేసిరు సార్. అందరు తాగొచ్చారు సార్, అందరు గంజాయి తాగొచ్చారు సార్. ఆ పిల్లలందరు గంజాయి తాగొచ్చి విపరీతంగా 1 గంట సేపు మాకు నరకం అనేది ఏందో చూయించారు సార్. నా కొడుకు వీడియో తీస్తాంటే నాకు వీడియో తీస్తావారా మమ్మల్ని అని ఆ సెల్లు తీసి పగలగొట్టిరు సార్. ఆ సెల్లు తీసి పగలగొట్టినాక మా వీడియోలు డిలీట్, ఆ సెల్లు తీసి డిలీట్ చేసి పలగొట్టిరు సార్. పలగొట్టి మమ్మల్ని ఇంటి రాజులను అందరినీ కొట్టిరు సార్. కొట్టి మేము అప్పుడు 100 కాల్ చేసినాక 1 గంట తర్వాత వాళ్ళు స్పందించారు సార్. 1 గంట తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ కొడుతూనే ఉన్నారు సార్. కొడతా అంటే అప్పుడు వాళ్ళు లాఠీ ఛార్జ్ చేసి అక్కడ ఉన్న పిలగాన్లను చెదరగొట్టిరు సార్. కొట్టిన తర్వాత మేము మళ్ళీ వాళ్ళు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కూడా మేము 8 రోజులకైనా చంపేస్తామని బెదిరించారు సార్. బేరిచ్చినాక ఆ భయానికి మేము పిఎస్కి వెళ్ళి ఆ నైటే నేను కంప్లైంట్ ఇచ్చిన సార్. ఏమని నా భర్త మీద గిట్లా నా భర్తను కొట్టిరు, మా ఇంట్లో ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసిర్రు, నన్ను గిట్లా నా మీద అఘాత్యం పాల్పడ్డారు వీళ్ళు అని నేను కంప్లైంట్ ఇచ్చిన సార్. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ తెల్లారి ఎస్ఐ గారు ఫోన్ చేసి మీరు రావాలని నా భర్తను రప్పించినాక ఆయనతో మేము కాంప్రమైజ్ అవుతామా అని బలవంతంగా అంటే నేను కాంప్రమైజ్ కాను అని తను చెప్తే ఈ నైట్ ఇచ్చిన పిటిషన్ పక్క పెట్టి మళ్ళీ తనతోటి కంప్లైంట్ తీసుకున్నారు సార్. నేను ఇచ్చిన పిటిషన్ పక్కకు ఎందుకు పెట్టిర్రు అని మళ్ళీ మేము అడిగితే ఎవరిస్తే ఏందమ్మా అని మా మీద ఇంకా దౌర్జన్యంగా మాట్లాడింది సార్. ఆ మాటలన్నీ అవమానాలన్నీ తట్టుకోలేకపోయినా సార్. వాళ్ళకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ చాలా ఉంది సార్. ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇచ్చిన పిటిషన్కి ఎలాంటి రెస్పాన్స్ కాలేదు సార్. కాకపోయేసరికి నేను మళ్ళీ తెల్లారి అన్ని ఆలోచనలు చేసుకొని అసలు ఏంది నాకు బయటకు పోయి ఇంతమంది ఊర్లే నాకు ఇజ్జత పోయింది, పోలీసులు పట్టించుకుంటలేరు అని అవమానంతో నేను పాయిజన్ తీసుకున్నా సార్. 10 రోజులు నేను కోమాలు ఉన్నా, 10 రోజులు కోమాలు ఉన్నాక కూడా నన్ను ఏ విధమైన పరామర్శ
పిఎస్ వాళ్ళు వచ్చి ఎందుకు మా ఎందుకమ్మా మరి పాయసం తీసుకున్నావు ఏంది అని కనీసం ఎలాంటి పరామర్శ చేయలేదు సార్. వచ్చినాక 10 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏసీపీ కాడికి నేను అడ్డం పోయింది సార్. అడ్డం పోతే నన్ను నడు మీద లాగి ఫస్ట్ నుంచి సార్ నా పేరు రాజేశ్వర్ సార్, మాది గడ్సింగారం గ్రామం. మేము మా ఊర్లో మేము ఉన్నప్పుడు మా ఇంట్లో 10 గంటల రాత్రి 20 మంది వచ్చి తలుపులు గొడ్డళ్ళతోటి సుత్తెలతోని పగలగొట్టి ఇంట్లోకి చొరబడి నా భర్తను కొట్టి నా భర్తను అంగి చింపి కుత్కకు అంగి బిర్రుగా ముడేసి చంపేస్తామని బెదిరించారు. బెదిరించినప్పుడు వద్దు మా ఆయన ఏం చేయొద్దని నేను అడ్డం పోతే నా నడు మీద లాగి నన్ను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి చెప్పరాని చోటల్లో చేతులు వేసి నా చీర లాగి నువ్వు పక్కకు జరిగే నువ్వెందుకు అడ్డం వస్తానే అని నన్ను చిత్రహింసలు పెట్టిరు. చిత్రహింసలు పెడుతున్నప్పుడు వద్దన్న మీ దండం పెడితే కాలు మొత్తం మీ తోడగుట్టి నసముడు దాన్ని అని నేను ఎంత బతిలాన్నా వినలేదు సార్. నా కుత్క పిసికిరు ఈ కాట్లన్నీ వాళ్ళు చేసిన కాట్లే సార్. నా కుత్క పిసికిరు ఏడబడితే ఆడ తన్నుడు చేయడం విపరీతమైన ఒక గంట సేపు మాకు నరకం అంటే ఏందో చూయించారు సార్ వాళ్ళు. ఆ బాధ నేను తట్టుకోలేక ఆ రోజు పిఎస్ వాళ్ళకు ఫోన్ చేస్తే గంట తర్వాత వాళ్ళు వచ్చిర్రు సార్. వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ చెదరగొట్టిరు సార్. చెదరగొట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు. ఆ బెదిరిస్తే మేము భయపడి మేము మళ్ళీ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం సార్. నా మీద గిట్లా ఆగత్యం జరిగింది, నా భర్తను కొట్టిర్రు, ఇట్లా వచ్చిర్రు అని మేము పిఎస్లో కంప్లైంట్ చేసినాం సార్. కంప్లైంట్ చేస్తే వాళ్ళు మళ్ళీ పొద్దున్న ఆ రోజు మళ్ళీ తెల్లారి మా ఆయనను పిలిపించి మళ్ళీ మా ఆయనతోటి కాంప్రమైజ్ గారు అని అడిగారు సార్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు అడితే మా భర్త వద్దు నేను కాంప్రమైజ్ ఎట్లయితే నన్ను కొట్టిర్రు మా ఇట్లా అన్నారు, నేను కాంప్రమైజ్ గాను అని నా భర్త అన్నారు సార్. నా భర్త అంటే నా భర్తను బెదిరించి నేను ఇచ్చిన కంప్లైంట్ పక్క పెట్టేసి మళ్ళా తనతో కంప్లైంట్ తీసుకొని ఏదో వాళ్ళ మీద పీటి కేసు పెట్టి స్టేషన్ పేలు ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళందరినీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పట్టించుకోకుండా వాళ్ళను స్టేషన్ పేలు ఇచ్చి విడుదల చేసిండు సార్. సార్ వాళ్ళు ఈ అడుగురు వాళ్ళు సార్, అడుగురు వాళ్ళు 20 మంది వచ్చిర్రు, అందరు తాగే ఉన్నారు సార్. వాళ్ళు ఒక గంజాయి బ్యాచ్డ్ సార్, మాకు తర్వాత తెలిసింది గంజాయి తాగి గొడవ ఎందుకు అయిందంటే నా భర్త ఏందో చెయ్యూపిండని ఒక ఆరోపణ చేసిండు సార్. వాళ్ళకి పాదకక్షలతోటి నా భర్త రాజకీయంలో చురుగ్గా పాల్గొంటాడు కాబట్టి ఏ విధమైన ఏదో ఒక నింద వేయాలని అలా నా భార్యని ఇట్లా అన్నాడని ఒక ఆరోపణ చేసి తను ఇట్లా ఇలాంటి ఆగత్యానికి పాల్పడ్డారు సార్. వాళ్ళ బామ్మర్ది బాలు అనే వ్యక్తి 20 మందిని గంజాయి తాగి వాళ్ళని తీసుకొచ్చి మా ఇంటి మీద దాడి చేసిర్రు సార్. సార్ మా ఈరోజు జులై 1 సార్, జులై 1 నెల రోజులు సార్, 4 రోజులు అవుతుంది సార్. ఎన్ని రోజులు ఉంది సార్? అలా జరిగినాక మేము పిఎస్ కంప్లైంట్ ఇచ్చినాక ఎస్ఐ గారికి కాంప్రమైజ్ కావాలి అది ఇది అంటే ఇబ్బంది పెడితే మేము కాంప్రమైజ్ కాలేదు, కాకుంటే మళ్ళీ మా నేను ఇచ్చిన కంప్లైంట్ పక్క పెట్టిన భర్తతో కంప్లైంట్ తీసుకున్నారు సార్. భర్తతో కంప్లైంట్ తీసుకున్నాక ఇట్లా స్పందిస్తలేదు. సింగారం గ్రామం అండి, మండలం వచ్చి అడగుడు, జిల్లా యాదాద్రి భువనగిరి. నా పేరు రవీంద్రాచారి, గట్టు సింగారం గ్రామం. నేను గ్రామ శాఖ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ. గత 20 ఏళ్ళ నుంచి పార్టీ మారకుండా చురుగ్గా పనిచేస్తున్నానట పార్టీ కొరకు. అయితే అది కొంతమంది జీర్ణించుకోలేక నా మీద తప్పుడు ఆరోపణలు పెట్టారు. ఎందుకంటే పార్టీ పైసలు తిన్నాడు, పార్టీ పైసలు పెట్టి బండి కొనుక్కుండు, ఇలాంటి ఎన్నో పార్టీ పైసలు మింగి చాలా ఇది చేసిండు అది చేసిండు నా మీద చాలా ఘోరాలు పెట్టారు. అయినా కూడా వీళ్ళతోటి ఏందనుకుంటే నేను నెగ్గుకుండా పోయినా. చురుగ్గా పనిచేస్తే ఎవ్వలేరు ఆ ఏరియాలు మనం అంటే చారి అంటే ప్రతి ఒక్కరికి ఎరికే నాయకులకు ఎసంటి వ్యక్తి అనేది. అలాంటి వ్యక్తిని నన్ను పట్టుకొని ఒక 20 మంది ఈ నెట్టైన వత్తాలు ఏడ దొరుకుతలేడని ఇదో రకంగా ఓ తప్పుడు ఆరోపణ నా మీద పెట్టి ఒక అమ్మాయికి నేను గోడ మించి చెయ్యూపినని పెట్టి అలాంటి అమ్మాయిని పట్టుకొని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. ఒక దెబ్బలు కూడా చూడండి, ఇట్లా ఇక్కడ చూడండి, ఇట్లా ఉరి పెట్టారు సార్ అదే అంగితోటి. అయినా కూడా నేను అదే నైట్ మళ్ళీ పోలీసులకు మా ఎమ్మెల్యేకు ఏది నేను కష్టపడి మా ఊర్లో 1200 ఓట్లకు 450 లీడ్ తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే గారికి, అయినా కూడా ఆయన కనకరించలేదు, ఒక్క ఫోన్ కూడా ఎత్తలేదు. 100 సార్లు ఫోన్ చేసిన మా మండల పార్టీ అధ్యక్షుడు లింగయ్య యాదవ్ ఉంటాడు ఒక ఆయన కూడా ఫోన్ చేస్తే స్పందించలే. మేల్మే నాయకులకు బాల్యంలో సైజులు కని చేసిన ఆయన కూడా స్పందించలే.
కాకుంటే తర్వాత తెలిసింది ఏంటంటే పంపించిందే వీళ్ళని తెలిసింది నాకు. అది సంగతి, పంపించిందే వీళ్ళు, కొట్టించింది కూడా వీళ్ళే. ఎందుకు లేకుంటే నేను గంత చేసిన వాడికి ఎమ్మెల్యేకు కనీసం నాకు పరామర్శిస్తానికి రావాలిగా. పోనీ నన్ను కొట్టినప్పుడు రాలేదు. నా భార్య సూసైడ్ చేసుకుంది, మందు తాగితే 6-10 లక్షలు అయినాయి. 10 లక్షలు అయితే కనీసం దాకానికి వచ్చి ఎందుకు అమ్మ ఇట్లా చేసుకున్నామని పరామర్శించిన వాళ్ళు లేదు ఇంతవరకు కూడా. ఏ నేను 20 ఏళ్ళ నుంచి పార్టీకి పనిచేస్తే నాకు తగిన బుద్ధి చెప్పారు అన్నట్టు వాళ్ళు. చెప్పులు అరగంగా సార్, చెప్పులు అరగంగా తిరిగి పార్టీ కొరకు. ఇప్పుడు నిన్న ఇవాళ వాళ్ళు గెలిచినాక మా సామెలు అని దగ్గరకు వచ్చిన దగ్గర తీసుకుంటుండు. 20 ఏళ్ళ నుంచి కష్టపడ్డ వాళ్ళు వెనుక దొక్కిండు. అంటే ఇంకా నేను కూడా ఫోన్ చేస్తారు బంద్ చేసిన, ఇంత అవమానం జరిగినాక ఏ ఎమ్మెల్యే ఎవరు ఏం చేస్తారు, మనకు న్యాయం చేస్తలేరు అని సపరేట్ కూకున్నా. అదే పోలీసు వాళ్ళకి అడిగి పోతే పోలీసు వాళ్ళు కూడా అయ్యి నాడు గుసు అంటారు నన్ను చెప్తే ఈ ఘోరం. అదే నైట్ 100 కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, వచ్చి దెబ్బలు చూసారు. నన్ను గుర్తుంటే చిందరమందరు చేస్తే అలా నిలగొట్టారు, లాఠీ ఛార్జ్ చేశారు. పోలీసు వాళ్ళు ఎస్ఐ కూడా చెప్పారు ఏమని, గిట్ట మేము పోయేవారు కూడా గుర్తునేవారు సార్ అని చెప్పినా కూడా ఎస్ఐ పట్టించుకుంటలేరు. ఓ ఇట్లా ఉంది సార్ మా తుంగతుర్తి నియోజకవర్గంలో. గ్రామ శాఖ అధ్యక్షునికే న్యాయం జరగకుంటే మామూలుగా ఏం జరుగుతుంది సార్? ప్రజలకు ఏం చేస్తాడు ఆయన ఇంకా అనేది మేము 2 చెంపలు వేసుకుంటున్నాం. ఇంకా మా ఎమ్మెల్యే చాలా మంచివాడు అని 2 చెంపలు వేసుకుంటున్నాం. అది మా డిమాండ్ ఏంటి సార్? మా మీద దౌర్జన్యంగా, నా భార్య మీద, నా మీద దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టినోడు, మా ఇంటి మీదకి వచ్చిన కఠినంగా శిక్షించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, మాకు న్యాయం కావాలి. న్యాయం అయిన వరకు ఎంతవరకైనా పోరాడుతాం, న్యాయం జరిగే వరకు. సిబి సార్ మీకు న్యాయం చేస్తున్నా అని చెప్పింది సార్. ఈ 2-3 రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది, మీరు బాగుండి అంటున్నారు. ఇక ఏం మాట్లాడిండు సార్ మనకు తెలియదు. ఏసీపీ కార్డు గారు పోయినవాండి, ఏసీపీ కార్డు పోతే నీ ఎస్ఐ గారు ఫోన్ చేసిన అని అన్నాడు. అన్న కూడా స్పందన లేదు, అందుకు ఆడ లేకనే మళ్ళీ ఇక్కడికి వచ్చినవాడు. ఎస్ఐ పేరు డి నాగరాజ్ అండి. మొత్తం చేసేదంతా ఆయనే, ఆయన మీద చర్యలు బాగా తీసుకోవాలి ఎవరైనా సరే. ఆడి మనిషిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాయని మా ఎస్ఐ అనేట ఆయన అట్లా మాట్లాడతారా వాళ్ళన్న? జరిగిందానికి ఇట్లా అని చెప్పాలి. 1 నెల రోజులు సార్ మేము పిటిషన్ ఇచ్చి, ఫస్ట్ సార్కు పిటిషన్ ఇచ్చినాం, ఇప్పుడు 4 రోజులు అవుతుంది. ఇంతవరకు యాక్షన్ పంపాలి అన్నప్పుడల్లా మేము పోయి పిటిషన్ ఇస్తుందా సార్? ఏమైందంటే ఒక ఇద్దరు కానిస్టేబుల్ పంపుతుండు, వాళ్ళు ఆడుతూ పాడుతూ వస్తారు పోతురు, పోయినా అని చెప్తారు. మళ్ళీ తర్వాత మనకి ఎలాంటి ఇది లేదు. ఇప్పటికి ఎన్నో సార్లు ఎంక్వైరీ చేశారు కానీ వచ్చిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు సార్. ఏమన్నా 20 మంది వస్తే నేను 15 మంది మీద పెడుతున్నా, వాళ్ళ మీద ఇళ్ళ మీద అంటుండు. వాళ్ళ కాడ ఇంత డబ్బు తెగింది, బాగా డబ్బుకు మరిగిండు. వాళ్ళ మండలంలో ఉంటాడు కాబట్టి ఇంకా ఎవరు పోయి ఏం చెప్తే అదే చేస్తుండు. ఇంకా ఎవరనేది మా ఎస్ఐ గారే. ఇప్పుడు మేము ఆడపిల్లకు ఇంత అవమానం జరిగితే ఎందుకు పట్టించుకోడు? ఇంకో మీద చేస్తే ఇవాళ రేపు ఎంతో చర్య ఉంటుంది. అలాంటిది ఏం చేస్తారు సార్ ఆడపిల్ల అంటే? నేను ఒక అమ్మాయి నా మీద నిందే ఏమైనా చేసిందంటే గోడ మించి చెయ్యూపిన అని చేసింది మా పక్కింటి అమ్మాయి. అలాంటిది నేను ఆవిడ ముట్టుకోలేదు, చేయలేదు, తాగలేదు, గుంజలేదు, చేయలేదు. ఒకసారి చెప్తున్నా అన్న, ఇదివరకనే పార్టీ పైసలను తింటున్నాను, ఇదివరకు ఆయన నాతో గొడవ పెట్టుకున్న వాళ్ళ భర్త. వీళ్ళందరూ ఒక ఇదని అనుకోరాదు, యువతల బ్యాచ్ అవతల బ్యాచ్ ఉంటారుగా మనకు బడనోడు, ఇంత చురుగ్గా పని చేస్తున్న వీళ్ళు ఏం చేయాలనేది ప్రతి ఒక్కరికి అట్లే. ఇప్పుడు వెనుకకు వచ్చినాడో ముందయ్యండు, మేము 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళం పోయినాం, అర్థమైందా? ఆయనకు ఏమైనా ఇక చెప్పుడు మాటలు బాగా ఇది నమ్ముతాడు. అది ఓకే అన్న, రైట్ ఇంతవరకు.